ఇప్పుడు బ్రహ్మాస్త్ర గురించి మాట్లాడితే బ్రహ్మాస్త్రకి హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్స్ పరంగా అయితే బాగానే కలెక్షన్స్ వచ్చాయన్నారు. అయితే రీసెంట్ గా మనం కొన్ని మూవీస్ చూసుకుంటే ఆన్ ద లిస్ట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్ చూసుకుంటే కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ అన్ని వాళ్ళకి వచ్చేసి అంటే ఆ గ్రాస్ ని క్రాస్ చేసినా కూడా వాళ్ళకి ఆ హిట్ టాక్ అనేది మాత్రం రావటం లేదు. సో హిట్ టాక్ కి కలెక్షన్స్ కి తేడా ఏంటి? హిట్ టాక్ కలెక్షన్స్ ఇది చెప్పుకుంటే బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ గురించి అడిగారు కాబట్టి చెప్తాను. వాళ్ళు టికెట్ రేట్లన్నీ తగ్గించేశారు. 100 రూపీస్ అండ్ buy 1 get 1 ఈ ఆఫర్లు ప్రకటించేసరికి జనాలు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కంటెంట్ రీచ్ అయింది. బ్రహ్మాస్త్రకి స్కోప్ ఉంది. ఇది కాదు ఇంకా 100 కూడా సినిమా ఆడుతుంది. లైక్ మనం హ్యారీ పాటర్స్ అని పైరేట్స్ అక్వేరియన్ ఏవో కొన్ని సిరీస్లు యూనివర్స్లు చూస్తాం కదా. వీళ్ళకి ఆ స్కోప్ ఎందుకు ఉందంటే ఒక అస్త్రవర్స్ క్రియేట్ చేశారు. ఎన్ని అస్త్రాలన్నా పుట్టుకురావచ్చు, వాటి మీద ఎన్ని కథలన్నా అల్లుకోవచ్చు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క సూపర్ పవర్ ఇచ్చేస్తే లైక్ ఇందాక మనం ఆర్ఆర్లు మాట్లాడుతూ ఒక సూపర్ పవర్స్ ఇస్తే ఇలా ఎన్ని కథలు పుడతాయి తెలుసా.